ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఇద్దరు వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిలో ఏర్పాటు చేస్తున్న మీటింగ్ మీది సుధమ్మ తన భర్త ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుని, అలాగే రూతుమ్ గారు కూడా తన భర్త గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని మందిరములో ఈరోజు జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నేను జ్ఞాపకార్థ కూటానికి సంబంధించినటువంటి వర్తమానాన్ని మీకు అందిస్తాను. అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. మందిరములో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు, టీవీలో వింటున్న వారికి కూడా ఈ వర్తమానము ద్వారా దేవుడు మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము నీతిమంతులు అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి సంఖ్యాకాండము 23:10 దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ లేఖనములో నేను ఈ 10 చదువుతున్నాను. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక. ఈ లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వాళ్ళు ప్రయాణమై యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలను దేవుడే ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో నుండి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి దైవజనుడిగా మోషే అనిచ్చాడు. మోషే వారికి దైవజనుడిగా ఉన్నాడు. దేవుడే వారికి నాయకుడిగా ఉండి దేవుడు నడిపించటం ప్రారంభించాడు. అలా వాళ్ళు విశ్వాస యాత్రలో వారు ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి 40 తోడుగా ఉన్నాడు. గనుక వారి కుటుంబంలో, వారి జీవితంలో వారికి ఏ లోటు రాకుండా దేవుడు చేశాడు. దేవుడు అలా వారిని నడిపించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలను గురించి మోయాబు యొక్క దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి యొక్క రాజు బారాకు అనేటువంటి యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు బయలుదేరి వస్తున్నప్పుడు వారి దేవుడు వారితో ఉన్నాడు అని గ్రహించి వారిని మనం ఎదుర్కోలేమని చెప్పి ఏం చేశాడంటే, ఈ యొక్క బిలాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరినైతే శపిస్తాడో వారికి శాపం కలిగిద్ది, ఎవరినైతే దీవిస్తాడో వారికి దీవెన కలిగిద్ది అని విని బారాక్ ఏం చేశాడంటే, బిలాము దగ్గరికి మనుషులను పంపించి నీవు వచ్చి నా నిమిత్తమై ఇశ్రాయేల్ యొక్క ప్రజలను శపించమని అడుగుతాడు. ఆ సమయంలో బిలాము అంటాడు, దేవుని సన్నిధిలో దేవుని ప్రజల్ని శపించాలా వద్దా, నేను దేవుణ్ణి అడుగుతానంటాడు. అయితే దేవుడు అంటాడు, నీవు నా ప్రజలను శపించటానికి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అన్నాడు. అన్నప్పుడు ఆగిపోవలసినటువంటి బిలాము మరలా కొంతమందిని పంపించి, నీకు ఎంత డబ్బు కావాలన్నా, నీకు ఎంత బంగారము కావాలన్నా ఇస్తాను, నిన్ను ఘనపరుస్తాను అని చెప్పి మనుషులను పంపించినప్పుడు బిలాముకి ఆశ కలిగింది. దేనిని బట్టి అంటే, ధనం అన్నప్పుడు, బంగారం అన్నప్పుడు, ఘనత అన్నప్పుడు ఆశ కలిగి దేవుణ్ణి అడుగుతాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడేమో, నేను మాట్లాడాను కదా, మరలా ఇతడు నా సన్నిధికి వచ్చి నన్ను అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఇతడికి ఒక గుణపాఠం చెప్పాలని సరి వెళ్ళమన్నాడు. వెళ్ళమని చెప్పి దేవుడు వెంటనే ఒక గాడిదకు నోరిచ్చి ఆ గాడిద ద్వారా మాట్లాడించాడు. నీవు దేవుని మాట వినలేదు, నీవు దేవునికి లోబడకుండా, నీవు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి నీవు బహుమానము కొరకు పరిగెత్తుతున్నావు అని మాట్లాడినప్పుడు, వెళ్ళిపోవటానికి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళవద్దు, ముందుకు వెళ్ళు. ముందుకు వెళ్ళు కానీ నీవు ప్రజలను మాత్రం శపించొద్దు, ప్రజలను ఆశీర్వదించమన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే బిలాము వచ్చాడు. బిలాము వచ్చి ఆ బారాకు దగ్గరకు వచ్చినప్పుడు
బారాకు తీసుకుని వెళ్ళి శపించమని ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తూ ఉన్నప్పుడు శపించాలని చెప్పి అతడు నోరు తెరుస్తుంటానంట దేవుడంట ఆ శాపాన్ని దేవుని ప్రజల కొరకు దేవుడంట ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తున్నాడంట ఆశీర్వాదంగా దేవుడు మార్చేస్తున్నాడు ఈ రోజు ఒక మాట నేను చెప్తాను మనము దేవునితో ఉన్నంత కాలం మనము దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నంత కాలం మనము దేవునిలో పరిశుద్ధమైన జీవితం కలిగి మన దేవునితో ఉన్నంత కాలం ఎవరైనా మనల్ని శపించాలన్న ఎవరైనా మనకి కీడి చేయాలన్న చూచినా దేవుడు ఆ శాపాలను మనకి ఆశీర్వాదాలుగా దేవుడు మార్చేస్తాడు ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు ఇప్పుడు బిలాము ఏడు పర్యాయాలు శపించాలని నోరు తెరిస్తే ఏడు పర్యాయాలు కూడా దేవుడు అతను నోట ఆ శాపాలని ఆశీర్వాదాలుగా మార్చేసి పలికించాడంట అప్పుడు బిలాము గుర్తించాడు నేను చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పి తీర్మానం చేసుకుని ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడు ఆ నీతిమంతుడి యొక్క జీవితం ఎలా ఉంటాడో ఆత్మలో గుర్తించినటువంటి బిలాము ఏమను కోరుకుంటున్నాడంటే నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కలుగును గాక అని కోరుకున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఏ మరణం అంటండి నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కలుగును గాక అన్నాడు మరణములో కూడా ఏ మరణము నీతిమంతుల మరణము అనీతిమంతులక మరణం కాదు పాపములో జీవించి పాపములోనే జీవించి పాపములోనే చనిపోయేటువంటి మరణం కాదు గాని పాపమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి లోకాశలను విడిచిపెట్టి అక్రమాలను విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత అనగా దేవుని యొక్క రక్తములో కడగబడి దేవుని యొక్క వాక్యములో కడగబడి దేవుని ఆత్మలో కడగబడి ప్రభు చేత విమోచింపబడి పాప క్షమాపణ పొందుకొని ఆయన ద్వారా నీతిమంతులుగా మార్చబడి నీతి కలిగినటువంటి యొక్క జీవితం జీవించేటువంటి నీతిమంతుల యొక్క మరణము వంటి మరణము నాకు కలుగునగాక నేను ఈ లోకం శాశ్వతం అనుకున్నా ఈ బంగారం శాశ్వతం అనుకున్నా ఈ వెండి శాశ్వతం అనుకున్నా ఈ ఘనత శాశ్వతం అనుకున్నా కానీ ఇవి ఏమీ శాశ్వతమైనవి కావు తరం వెంబడి తరము గతించిపోవలసిందే కానీ దేవుని యొక్క చిత్తం జరిగించేవారు మాత్రమే నిలిచి ఉంటారు అని గ్రహించినటువంటి ఒక బిలాము కోరుకుంటున్న మాట ఏంటి తెలుసా నీతిమంతుల మరణము వంటి మరణము నాకును కలుగును గాక అని చెప్పి దేవుని బిడ్డలారా మీరు గమనించండి నీతిమంతులక మరణం అంటే మరణం దావీదు భక్తుడు ఏం చెప్తాడంటే ఈ మరణాన్ని గురించి దేవుని బిడ్డలారా 116వ కీర్తనలో ఒక శ్రేష్టమైనటువంటి ఒక మాట 15వ వచనములో రాయబడిందండి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అన్నాడు యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలిగినటువంటిది ఏంటి అంటే నేను మీకు చెప్పాను మరొక్కసారి కొంచెం జ్ఞాపకం చేస్తాను ప్రభు దగ్గర దేవుని బిడ్డలారా పాపాలు ఒప్పుకొని ఆ పాపాలు విడిచిపెట్టి ప్రత్యాతాపముతో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభువే పాపాలు క్షమించి ప్రభువే పరిశుద్ధపరిచి ప్రభువే నీతిమంతులుగా యథార్థవంతులుగా దేవుడు మారుస్తాడండి దేవుని బిడ్డలారా వీరు దేవునికి ఎవరంట భక్తులు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎవరు వీరు భక్తులు దావీదు భక్తుడు 16వ కీర్తనలో ఇంకొక మాట చక్కటి మాట తెలియజేస్తాడు ఆ మాట ఏమిటి అంటే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో భక్తుడైన యొక్క దావీదు తెలియజేస్తాడు కదా ఆయన అంటాడు 16వ కీర్తన 3వ వచనములో నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు ఏంటంటా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు కేవలము నాకు ఇష్టులు అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని కలిగి ఉన్నటువంటి ఒక భక్తులు భూమి మీద భక్తులు ఉన్నారు ఆ భక్తి చేసేటువంటి ఒక భక్తులు లేకపోతే పట్టణాలు నిలవలేవు గ్రామాలు నిలవలేవు దేశం నిలవలేదు దేవుడు ఆ భక్తులను బట్టి ఆ నీతిమంతులను బట్టి దేవుడు కాపాడుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం దానికొక
మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సోదమ గోమర పట్టణములో ఉన్న వాళ్ళందరూ కూడా బహు భయంకరమైనటువంటి దుర్మార్గులు, కామ వికారము కలిగిన వాళ్ళు, వయసుతో పని లేకుండా భయంకరమైన వ్యభిచారులు. అంత మాత్రమే కాదు, స్త్రీలకు స్త్రీలే పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పురుషులకు పురుషులే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలాంటిడక ఆయక సోదమ గోమర పట్టణములో ఎవరున్నారో తెలుసా? దేవుని కలిగి ఉన్నటువంటి నీతిమంతుడైనటువంటి లోతు అక్కడ ఉన్నప్పుడు దేవుడు దేవదూతను పంపించి ఏం చేశాడో తెలుసా? ఆయన అబ్రహాం దగ్గరికి పంపించి మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను సోదమ గోమర పట్టణాలని సమూల నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు ఆ వార్త వినటడక అబ్రహాము ఏమని అడిగాడు తెలుసా? ప్రభువా, ఆ పట్టణములో 50 మంది నీతిమంతులంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడతావా, వాళ్ళు కాపాడతావా అని అడిగాడు. అవును, దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో గమనించండి, ఒక గ్రామములో కావచ్చు, ఒక పట్టణములో కావచ్చు, ఒక జిల్లాలో, ఒక రాష్ట్రములో కావచ్చు, ఒక దేశములో కావచ్చు, ఎక్కడైతే ప్రభుని కలిగి ఉన్న భక్తులు ఉంటారో ఆ భక్తుల ద్వారా దేవుడు ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని, ఆ జిల్లాని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్పమంటారా, నీ ఇంట్లో నువ్వు భక్తి కలిగిన వ్యక్తి అయితే నిన్ను బట్టి నీ బిడ్డలను దేవుడు కాపాడతాడు, నిన్ను బట్టి నీ భర్తను దేవుడు కాపాడతాడు. ఎందుకో తెలుసా? నీవు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన, నువ్వు దేవుని సన్నిధిలో పెట్టే మొరను బట్టి దేవుడు కాపాడతాడు. అందుకే యిర్మీయా గ్రంథములు చెప్తాడు, ఏమంటాడు తెలుసా? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా వారిని నాశనం చేయడాక మరణం తిరుగుతూ ఉన్నప్పుడు నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు మరణ దూత నుండి నీ బిడ్డలను దేవుడు కాపాడతాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఎలా అంటున్నాడు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కలుగునుగాక అన్నాడు దావీదు భక్తుడు. అంటున్నాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. అంటే కొంతమంది దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి రాకుండా లోకములో జీవించి, లోకాశులో జీవించి, వాళ్ళకి ఏది తోస్తే అలా దేవుని బిడ్డలారా వాళ్ళు అలాగే ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ, ఇష్టం వచ్చినట్లుగా తింటూ త్రాగుతూ వాళ్ళు తమ పాపములోనే జీవిస్తూ, అది దేవుని బిడ్డలారా అధికమైన దుర్మార్గపు పనులు చేసి తమ కాలానికంటే ముందుగానే పాపము నుండి చనిపోతున్నటువంటి వారిని అందరినో మనం చూస్తాం. అయితే కొంతమంది ఇది చెడి, ఇది పాపము అని గ్రహించి ఆ పాపాన్ని, ఆ చెడుని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని కలిగి ఉండి ప్రభువులో ఉండి నిద్రించిన వారు కలరు. చచ్చిపోవటం వేరు, నిద్రించటం వేరు. అందుకే బైబిల్లో రెండు మాటలు ఉన్నాయండి. మీరు యోహాను సువార్త 8:21 చదివితే ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులతో ప్రభు ఏమంటాడంటే, చూడండి ఒక్కసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 8:21 మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. ఎక్కడుండి చచ్చిపోతారన్నాడు? పాపములోనే ఉండి చనిపోతారు మీరు అన్నాడు. అంటే కొంతమంది పాపములోనే జీవించి పాపం చేస్తూ చచ్చిపోతారంట. ఈ పాపం చేస్తూ పాపములను చనిపోయే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారంట. అయితే ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అంగీకరించి ప్రభు రక్తము ద్వారా, ప్రభు యొక్క వాక్యము ద్వారా, ప్రభు యొక్క ఆత్మ ద్వారా కడగబడి, క్షమించబడి, దేవుని చేత నీతిమంతులుగా, పరిశుద్ధులుగా జీవించ తీర్చబడి, బాప్తిస్మం తీసుకుని, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామముల బాప్తిస్మం తీసుకుని, ఆత్మతో నింపబడి, అన్య భాషలు మాట్లాడుతూ దేవుని యొక్క సన్నిధిలో ప్రవచన వరాలు కలిగి, కృపావరాలు కలిగి, ఏమండి ఆత్మఫలాలు కలిగి, దేవుని కొరకు జీవిస్తూ ఉండి చనిపోయినటువంటి వారిని గురించి ఏమని వ్రాయబడిందంటే, వారు భక్తులు, వాళ్ళు భక్తిహీనులు కాదు, వీళ్ళు భక్తులు, వీళ్ళు భక్తులు. ఈ భక్తుల గురించి పౌలు గారు ఏం చెప్పాడంటే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:18 మనం చూస్తే 16 చూద్దామా. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను,
దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చాలండి, క్రీస్తు నందుండి మృతులైన వారు అన్నాడు ఇక్కడ. అంటే క్రీస్తుకు వెలుపల ఉండి చనిపోయిన వారు ఒక గుంపు అయితే, క్రీస్తును కలిగి క్రీస్తులో ఉండి వీళ్ళెవరో తెలుసా? నీతిమంతులు. వీళ్ళెవరో తెలుసా? భక్తులు. అందుకే బలాదం అంటున్నాడు, నీతిమంతుల మరణము అంటే మరణము నాకును కలుగునుగాక అన్నాడు. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినటువంటిది. అంటే విలువైన మరణం. అర్థమైందండి? విలువైన మరణం. దావీదు భక్తుడు 16వ కీర్తన 3వచనం చెప్పాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు. మీరు ఎప్పుడైనా సరే దుర్మార్గ పనులు చేసేటువంటి వారిని చూచి వీళ్ళు మంచోళ్ళు అని వాళ్ళు గౌరవించడం చూశారా? కానీ మంచి జీవితం జీవించేటువంటి యొక్క స్త్రీ పురుషులను చూసినప్పుడు వాళ్ళు భక్తులండి, వాళ్ళ పద్ధతులు బాగుంటాయండి, వాళ్ళ మాటలు బాగుంటాయండి, వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క పనులు బాగుంటాయండి అని అందరూ కూడా వ్యక్తులు ఏం చేస్తారు? గౌరవిస్తారు, మాదిరిగా పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు కేవలం నాకు ఇష్టులు. ఇప్పుడు వీళ్ళు దేవునికి ఇష్టమైన వారు. మనుషులకు మాత్రమే కాదు, వీరు దేవునికి ఇష్టమైన వారు. అందుకే దేవుడంట ఈ భూమి మీద ఆయనంట ఎవరిని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టి ఆ తర్వాత ఆయనంట పిలుచుకుంటాడంట అక్కడికి రండి అని చెప్పి. ఇప్పుడు నేను మీకు త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. నీతిమంతులు మరణము వంటి మరణము నాకు కలుగునుగాక అన్నాడు. ప్రిలరా, ఈ నీతిమంతులను గురించి మన దేవుని యొక్క లేఖనములో చూస్తే యెషయా ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదామా. మొదటి రెండు వచనాలు చూద్దామా. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సును పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుచున్నారు. చాలండి, చూచారా? భక్తులైన వారు ఏం చేయబడుతున్నారు? కొనుపోబడుచున్నారు. ఎక్కడికి? మేఘాల మీద, మహిమ మేఘాల మీద వారు దేవుని రాజ్యానికి, నిత్యత్వములోనికి, వారు దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వారు కొనుపోబడుతున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తిహీనులేమో వాళ్ళు కిందకి దిగి వెళ్ళిపోతూ ఉంటే, భక్తులైన వారేమో వాళ్ళు పైకి కొనుపోబడుతూ ఉన్నారు. అందుకే భక్తిహీనులు లోకములో దేవుని బిడ్డలారు ఇష్టానుసారంగా జీవించి పాపములు చనిపోయిన వారు వాళ్ళ కిందకి దిగి వెళ్ళిపోతూ ఉంటే, దేవుని కలిగి ఉన్నటువంటి వారు, దేవుని కొరకు జీవించిన వారు, పరిశుద్ధులు, నీతిమంతులు, భక్తులేమో పరలోకమునకు వారు మేఘాల మీద కొనుపబడుతున్నారంట. దేవునికి స్తోత్రం. చూచారండి, కీడు చూడకుండా వీరు నీతిమంతులు, భక్తులు, రెండు పదాలు వాడబడ్డాయి వీళ్ళకి. వీరు నీతిమంతులు, భక్తులు, వీళ్ళు పరలోకమునకు కొనుపబడుచున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈ నీతిమంతులు పరలోకమునకు కొనుపబడుతున్నారు. అయితే బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఈ నీతిమంతులు అనబడిన భక్తులు పాపములో జీవించినట్టు భక్తిహీనులను గురించి స్పష్టంగా ప్రభువారు చెప్పిన ఒక మాటను ఈ సమయంలో మనం చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి ప్రభువు చెప్పినటువంటి ఒక మాటలు మనం చూద్దాం. చూడండి, ప్రభువు చెప్పినటువంటి ఒక మాట, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాము. 39వ వచనం నుండి 43 వరకు చదువుదామండి. కోత కోయవారు దేవదూతులు గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుషు కుమారుడు తన దూతలను పంపును,
వారైన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. చూచారండి, గమనించండి, పాపములో జీవిస్తూ భక్తిహీనతలోనే ఉండి చనిపోయినటువంటి వారి యొక్క జీవితాన్ని చూస్తేనంట వీరంట చూడండి, ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. 43 వచనం అంటాడు, అప్పుడు నీతిమంతులు అంటే భక్తిహీనులు, దుర్నీతి పరులు, మోసం చేసిన వాళ్ళు, అపవిత్రులు, అవిధేయులు, అహంకారులు, మూర్ఖులు, గర్వంధులు, వీళ్ళందరూ తీసుకెళ్ళి ఎక్కడ వేశాడంట? అగ్నిగుణంలో వేశాడంట. మరి ఇప్పుడు దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడి భక్తి జీవితం కలిగిన ఈ నీతిమంతులు అనబడిన భక్తులను గురించి మనం చూస్తే 43 వచనం చెప్పాడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరెల్లెదరు, చెవులు గలవాడు వినునగాక. ఇదిగో దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నిజంగా చెవులుంటే విను ఈ వాక్యాన్ని. ఎందుకో తెలుసా? ఇదిగో భక్తిహీనంగా లోకానుసారంగా పాపములో వ్యభిచారములో మోసములో అక్రమములో చీకటిలో జీవించిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే దేవుని కలిగి ఉండి నీతిని జరిగిస్తూ వారు మంచిగా జీవిస్తూ లోకంలో మంచిని పంచి సాక్షి జీవితం కలిగి ఉండి దేవుని యొక్క రాజ్యము కొరకు తమను తాము సమర్పించుకుని దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తూ ఈ లోకములో ఉన్నటువంటి యొక్క మాలిన్యము, ఈ లోకములో ఉన్నటువంటి మురుకు, ఈ లోకములో ఉన్నటువంటి యొక్క అపవిత్రత అంటకుండా తమను తాము కాపాడుకున్న ఈ నీతిమంతులైనటువంటి భక్తులు, ఈ పరిశుద్ధులంట దేవుని రాజ్యములో సూర్యుని వలె. వారినేమో అగ్నిగుణములు వేశాడంట, వీరినేమో తన రాజ్యములో పెట్టుకుంటారంట. వీళ్ళంట సూర్యుని వలె అంటే నిట్ట మధ్యాహ్నము సూర్యుని యొక్క తేజస్సు ఎంత కాంతివంతముగా ఉంటుందో నీతిమంతులంట అంత తేజస్సు కలిగి ఉంటారంటండి. అక్కడ అంత తేజస్సు కలిగి ఉంటారంట నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరెల్లెదరు. వారు ముఖాలు ప్రకాశిస్తాయి, ఎందుకంటే వారిలో ఎక్కడ అపవిత్రత లేదు గనక. మీరు చూడండి, మోషే అనే భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో, ప్రియులరా, మోషే అనే భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో సినాయి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు దేవునితో ఉపవాస ప్రార్థనలు గడిపి అతడు దిగి కొండ మీద నుంచి కిందకు వస్తుంటేనంట ఇస్రాయేల్ యొక్క ప్రజలంట మోషే ముఖములో కనబడుతున్నటువంటి యొక్క కాంతిని, తేజస్సును చూడలేకంట తమ ముఖానంట కప్పుకున్నారంట. చూచారండి, ఈ లోకములో ఉండగానే మోషే దేవునితో గడిపితే తన ముఖ కాంతిలో అంత ప్రకాశము కనబడితే పరిశుద్ధుని సంపూర్తి చేసుకున్న వారు, నీతిని కలిగిన వారు, యథార్థతని కలిగిన వారు, విశ్వాస జీవితాన్ని కాపాడుకున్న వారు, దేవుని కొరకు జీవించిన వారు, మంచి పోరాటము పోరాడిన వారు, తమ పరుగు కడముట్టించిన వారు దేవుని రాజ్యములో ఇంకా ఎంత తేజరెళ్తారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అక్కడ అంత సంతోషంతో ఉన్నప్పుడంట అప్పుడేం జరిగిందో తెలుసా అండి, ఈ భూమి మీదంట ఈ నీతిమంతులు అనబడినటువంటి యొక్క భక్తులనంట మరవకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అనంట నిత్యము జ్ఞాపకంలో ఉంచుకుంటారంట. 112వ కీర్తనలో ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. 112వ కీర్తనలో ఈ నీతిమంతులు పరలోకానికి కొనుపోబడినటువంటి ఈ నీతిమంతులే దేవుని బిడ్డలారా ఎలా ఈ భూమి మీద వారిని జ్ఞాపకం చేసుకుంటారో మనం చూస్తాం. చూడండి చూడండి, 112:6 2వ లైన్ అండి, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములోనుందురు. చూచారండి, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అన్నాడు. చప్పట్లు కొట్టేసరికి మహించలేద్దాం. హల్లెలూయా. అదే చెడు పనులు చేసి ఏమండి అక్రమంలో ఉండి అనీతిమంతులుగా జీవించిన వాళ్ళు చచ్చిపోయారా? పోనలేదు, ఏదో 4 రోజులు గుర్తుపెట్టుకుంటారా, తర్వాత మర్చిపోతారు. ఆడ మనసునైనా మగ మనసునైనా అదే
దేవుని కొరకు జీవించినటువంటి ఈ నీతిమంతులంట నిత్యము జ్ఞాపకములో ఉంటారంట. అంత మాత్రమే కాదు, మరొక మాట చెప్పి నేను ముఖింపులకు తీసుకొస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో ఏమను వ్రాయబడిందంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము మీరు 7వ వచనం చదివితే ఓ చక్కటి మాట జ్ఞానిని సొలొమోను గారు చెప్తాడు. నీతిమంతుడగు యథార్థవంతునిగా పిల్లలు తన తదనంతరము వారు ధన్యులగుతారు అన్నాడు. ఆమేన్. అంటే నీతిమంతుని యొక్క యథార్థవంతుని యొక్క పిల్లలు తన తర్వాత తన పిల్లలు, అంటే వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా వాళ్ళ పిల్లలు ధన్యులగుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు జీవించిన జీవితం, వాళ్ళు చేస్తున్న ప్రార్థన, వాళ్ళ పరిశుద్ధ ప్రవక్తన, వారు చేస్తున్న మంచి పనులకి వారు తర్వాత తన బిడ్డలంట ధన్యులగుతారంట. దావీదు భక్తుడు నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని చిత్తములో జీవించి, దేవుని వాక్యాన్ని నెరవేర్చి, బిడ్డల కొరకు మాదిరికరమైన జీవితం జీవించిన తర్వాత దేవుడేమన్నాడు తెలుసా? నిన్ను బట్టి నేను ఒక సత్య ప్రమాణం చేస్తాను. అదేంటో తెలుసా? ఇదిగో నిన్ను బట్టి నీ సంతానాన్ని దీవిస్తా, నీ బిడ్డలకి నా కృప తోడుగా ఉంచుతాను, సూర్యుడు నిలిచినంత కాలం నా కృప నీ బిడ్డలకి తోడుగా ఉంటుందని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే సౌలు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా జీవించి, సౌలు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉండి, దేవుడు చేయమన్నది చేయకుండా వద్దన్నది చేసి దేవుని కృపను కోల్పోయాడు. సౌలు కుటుంబంలో ఎవ్వరూ మిగలలేదు. ఎవడైనా మిగిలాడంటే కుంటోడైనటువంటి ఎందుకు పనికిరాని మేఫీబోషెతు ఒక్కడో మిగిలాడు. కానీ దావీదు దేవుని కొరకు జీవించి భక్తుడిగా దేవుని సన్నిధికి వెళితే ఆయన సంతతన అంతటిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, నీతిమంతుడకు యథార్థవంతుని పిల్లలు తన తదనంతరం ధన్యులగుతారు. మనం చచ్చిపోయినా మన పిల్లలు ధన్యులవ్వాలంటున్నాడు. మనం చచ్చిపోయినా మన సాక్ష్యం చావకూడదు. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యం చావకూడదు. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను చిన్నవాడిని ఇంటిని, ఇప్పుడు ముసలవాడినయ్యన్నాను, నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు అంటాడు. 37వ కీర్తన 25వ వచనంలో నేను ముఖిస్తున్నాను. నీతిమంతుని యొక్క సంతానము విడబడరు, వాళ్ళ సంతాన భిక్ష ఎత్తరు. ఎందుకంటే నీతిమంతులకు భక్తుల యొక్క బిడ్డలను దేవుడు తోడుగా ఉండి వాళ్ళని పోషిస్తాడు, వాళ్ళని ఆదరిస్తాడు, వాళ్ళని ధైర్యపరుస్తాడు, వాళ్ళని కాపాడుకుంటాడు. అమ్మా సుధమ్మ 14 సంవత్సరాలు అయింది నీ భర్త లోకాన్ని వదిలిపెట్టి. అమ్మా రుతుమ ఎన్ని సంవత్సరాలు అయింది యెహోషువ గారు వెళ్ళిపోయి? 8 సంవత్సరాలు వెళ్ళినా ఇప్పటికీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడా? ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చినా దేవుడు విడిచిపెట్టలా. ఆయన అంటాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయును అంటాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. ఇదిగో ఆయన అంటున్నాడు, నేను మిమ్మలను ఆదరించడానికి ఆదరణకర్తను మీతో నేను పెట్టాను అన్నాడు. ఆయన ఆదరణ ఈ రెండు కుటుంబాలకి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. తండ్రి, ఇంతవరకు తోడుగుండి వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా ఈ రెండు కుటుంబాలకి సమాధానము, నెమ్మది, ఆదరణ దయచే. విన్న వాళ్ళకి మార్పు, రక్షణ దయచే. నీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని యేసు నామముని మనములడుగు పొందుకుంటున్న మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకుని ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, ఈ రెండు కుటుంబాలకి సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. అందరికి వందనాలు.